విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతంలో తనదైన ప్రత్యేక శైలిని దూసుకుపోతున్నారు అరవయ్య వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ తన మార్కును చూపిస్తున్నారు. వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అరవయ్య వార్డు గ్రామ పెద్దలు, మహిళలు, యువత ఈయన ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా 9వ రోజు అయితే ఈ ఇంద్రా కాలనీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్యామ్ సుధాకర్ గారు అయితే ఈ రోజు వరకు కూడా విషయం ఏంటంటే ప్రభుత్వానికి సరైనటువంటి జవాబుదారిత ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేదవాళ్ళు డబ్బులు ట్యాక్సుల రూపంలో చెల్లించి ఎన్ని చేస్తుంటే ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో స్కీమ్ బిల్డింగ్లు ఇవన్నీ కట్టుకొని వాళ్ళకే ట్యాక్సులు పెంచే పరిస్థితులు ఇవాళ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు ఒక రేషన్ విషయమే కానీ అలాగే చంద్రన్న బీమా, ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ఇమీడియట్లీగా పేదవాడికి అందే ఇదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దగ్గర నుండి చూసుకుంటారు. ఇవాళ గ్రామ స్వరాజ్ అంటున్నారు, వాలంటీర్లు అంటున్నారు. ఈరోజు 9వ రోజు మేము గడప గడపకి ఇంటింటికి కూడా తిరుగుతూ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం మీద ఈరోజు పాంప్లెంట్ అనేది ఒకటి రిలీజ్ చేసాం. ఆ పాంప్లెంట్తో పాటు ప్రభుత్వ వైఫల్యం ఏదైతే చెందిందో ఈరోజు ప్రజలకు వివరిస్తుంటే ఈరోజు ప్రతి మహిళలు కూడా ఈరోజు విశేష స్పందనంతో వాళ్ళు చాలా బాధాకరంతో ఈ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ అని చెప్పి ఈరోజు ఓటేసాం. చాలా బాధపడుతున్నాం ఈరోజు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా లేబరు వీళ్ళు ఏంటంటే కార్మిక సోదరులు వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా పనికెళ్తే కానీ అవి అవని పరిస్థితి ఈరోజు. అలాంటిది ఈరోజు వాళ్ళిద్దరూ పనికెళ్తే వచ్చే డబ్బులతో ఈరోజు రేషను తినడానికి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ మీద ఆధారపడి ఉండేది ఇది ఇదంతా కూడా. అలాంటిది ఈరోజు వరకు కూడా ఈ కొండ మీదకి ఇప్పటికీ కూడా రేషన్ రాలేదు. రేషన్ వచ్చే టైంకి వీళ్ళు పనికెళ్ళకపోతే అవదు. గతంలో రేషన్ డీలర్ ఏదైతే ఉండేదో వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటే ఏ రోజు అయితే పని లేదు ఆ రోజు వెళ్ళి వాళ్ళ చేతిలో డబ్బులు ఉండేటప్పుడు వెళ్ళి రేషన్కి వెళ్ళి రేషన్ తెచ్చుకొని హ్యాపీగా జీవనం సాగించేవారు. ఈరోజు పరిస్థితి అలాగే లేదు. మీకు ఇంటికి తెచ్చిస్తామమ్మా అని చెప్పి ఈరోజు కొన్ని వేల కోట్లు